నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున కరోనా నివారణ చర్యలలో భాగంగా రేపటి నుండి కఠినమైన ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు ఆర్డీఓ చైత్రవర్షిని తెలియజేశారు. బుధవారం నుండి కట్టుదిట్టమైన కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మాస్కు లేని వారిని దుకాణాలలోనికి అనుమతించరాదని, సామాజిక దూరం తప్పక పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అనవసర పనులకు బయటకు వచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో కఠినంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. మనకి రోజు రోజుకి కోవిడ్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి, మన రాష్ట్రంలో పెరుగుతున్నాయి, అలాగే మన ఆత్మకూరు డివిజన్లో కూడా పెరుగుతున్నాయి. అందుకని మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం రేపటి నుంచి 2 వారాల పాటు పార్షల్ లాక్డౌన్ అనేది ఉంటుంది. అంటే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకే ఎవరైనా ఏమైనా పనులు ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 నుంచి వచ్చే తేదీ 6 AM వరకు ఎవరు బయటకు రాకూడదు. సో మార్నింగ్ 6 AM to 12 AM మాత్రమే అందరూ బయటకు వచ్చి, అంటే అవసరమైతే బయటకు వచ్చి, ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్, అది కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. ఇంటికి కుదిరితే ఒకరే బయటకు రండి, వచ్చి వాళ్ళకి కావాల్సినవంతా ఆ పనులు చేసుకొని 12 గంటలకల్లా ఇంటి లోపలికి వెళ్ళిపోతే 12 నుంచి ఇంకా చాలా స్ట్రిక్ట్గా కర్ఫ్యూ అనేది ఉంటుంది. 12 తర్వాత మన ఎంటైర్ డివిజన్లో ప్రతి మెయిన్ ప్లేసెస్లో పోలీసులు ఉంటారు, పికెటింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ పోలీస్ నుంచి స్టాఫ్ ఉంటారు, మన రెవెన్యూ వాళ్ళు ఉంటారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి తరఫున వాళ్ళ స్టాఫ్ కూడా ఉంటారు. ఎవరైతే ఇలా బయటకు వచ్చినా, ఒకవేళ 6 to 12 కూడా ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా ఇలా కనిపించినా వాళ్ళపైన చాలా కఠిన చర్యలు తీసుకుంటారు. ఫైన్తో పాటు వెహికల్స్ మీద ఇలా మాస్క్ లేకుండా వెళ్తుంటే కూడా వెహికల్స్ సీజ్ చేసే ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది. సో ఆ పర్మిషన్ కూడా మాకు వచ్చింది కాబట్టి అవన్నీ కూడా మేము సీజ్ చేస్తాము. ఇది కాకుండా హోటల్స్, ఈ పార్సల్ సర్వీసెస్ అవంతా కూడా 12 తర్వాత క్లోజ్ చేయాలి. కమిషనర్ గారు కూడా ఆర్డర్స్ అందరికీ పాస్ చేశారు. ఆ హోటల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పార్సల్ సర్వీసెస్ అంతా కూడా టోటలీ క్లోజ్ చేయాలి. ఓన్లీ ఎసెన్షియల్ గూడ్స్, అంటే మనకి మెడికల్ షాప్స్ కానీ, ఇప్పుడు పాలు, వెజిటబుల్స్, ఓన్లీ ఇలాంటి బండ్లకు మాత్రమే మేము పాస్ ఇచ్చి, ఓన్లీ అవి మాత్రమే మూవ్మెంట్ ఉంటాయి. మిగిలినవన్నీ అక్కడికక్కడ స్టాప్ అయిపోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రంజాన్ మాసం ఉంది అండ్ రంజాన్ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరందరూ కూడా 6 to 12 మాత్రమే మసీదుల్లో ప్రార్థన చేసుకోండి. 12 తర్వాత మసీదుల్లో ఇట్లా గ్యాదర్ అయ్యి అక్కడ ప్రే చేసుకునే ఛాన్స్ ఉండదు. 12 తర్వాత నుంచి మీరు ఎప్పుడైతే ఎన్నిసార్లు నమాజ్ చేసుకుంటారో అవంతా కూడా మీరు మీ ఇంట్లోనే ఉండి చేసుకోండి. మీ ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి గ్యాదరింగ్స్ ఇట్లాంటివంతా పెట్టద్దు. అండ్ ది సప్లైస్ టు ఎవ్రీవన్, ప్రతి రిలీజియన్, ప్రతి మతంలో ఉండే వాళ్ళు అందరూ ఇది ఫాలో అవ్వాలి. ఎక్కువ గ్యాదరింగ్స్ లేదు. ఈ 2 వీక్స్ మనం ఎంత స్ట్రిక్ట్గా మనం లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఎంత స్ట్రిక్ట్గా అందరూ సెల్ఫ్ ఐసోలేషన్లో, హోమ్ ఐసోలేషన్లో ఉంటే అంత బెటర్గా మన కేసెస్ తగ్గుతాయి, అంత త్వరగా మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడచ్చు. అందుకని ఈ 2 వీక్స్ అందరూ మాకు కోఆపరేట్ చేసి, పోలీసులకి కోఆపరేట్ చేసి, కమిషనర్కి కోఆపరేట్ చేసి ఇంట్లో ఉండండి, బయట తిరగద్దు, అవసరమైతేనే బయటకు రండి. ఇవంతా మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన చర్యలు. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్.